అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడి ఇంజనీర్ ఈరోజు మన పీడినందు ఒక నాలుగు అప్డేట్స్ గురించి అయితే ప్రధానంగా చెప్పుకుందాం. ఓకేనా? అందులో మొట్టమొదటిది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఒక అప్డేట్. ఓకే, ఈ వైఎస్ఆర్ చేయూత ఈ 2023 సంవత్సరంలో మీరు లబ్ధి పొందాలంటే ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. అది కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, నెక్స్ట్ రెన్యువల్ వాళ్ళు ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి, అసలు ఈ వైఎస్ఆర్ చేయూత అంటే 18,750 రూపాయలు అమౌంట్ ఇస్తారు కదా, అది ఎప్పుడు వేయనున్నారు. ఓకేనా? ఇది చాలా మంచి అప్డేట్ అండి, ఇది అందరూ తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీంతో పాటు వైఎస్ఆర్ వాహన మిత్రకు సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు వేయనున్నారు అనేటువంటి అప్డేట్ కూడా వచ్చింది, అదే చెప్పుకుందాము. నెక్స్ట్ దీంతో పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఉంది డ్వాక్రా మహిళలకు సంబంధించి, వాళ్ళకు కూడా అమౌంట్ ఎప్పుడు వేస్తామని రిలీజ్ డేట్ అయితే రావడం జరిగింది, అది చెప్పుకున్నాము. దీంతోపాటు సహారాకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ పడుతూ ఉన్నాయి కదా, దాని సంబంధించి ఒక అప్డేట్ అయితే చెప్పుకున్నాం. ఓకేనా? ఈ నాలుగు అప్డేట్స్ ఇదే వీడియోలో మనం కవర్ చేద్దాం కాబట్టి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి, చాలామందికి కూడా షేర్ అవుతుంది. ఓకేనా? ఇది మొట్టమొదటిగా వైఎస్ఆర్ చేయూత. ఓకే, ఈ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ మరియు ముస్లింలోని ఓసీలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వయసు 45 నుంచి 60 లోపల ఉన్న వారికి ఇచ్చేది వైఎస్ఆర్ చేయూత. ఓకేనా? దీనిలో సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తారనే విషయం మనకు తెలిసిందే. ఓకే, ఈ విధంగా 4 సంవత్సరాలు ఇస్తారు, మొత్తంగా ఆ కుటుంబానికి 75,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అది. ఓకే, అందులో భాగంగా ఈ 2023 సంవత్సరంలో ఓకే కొత్త వారు ఏ విధంగా పెట్టుకోవాలి, రెన్యువల్ వాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ డాక్యుమెంట్లు కానీ అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి అమౌంట్ అనేది సెప్టెంబర్లో వేయనున్నారు. ఓకే, కాబట్టి అంతకు ముందుగా జరిగే ప్రాసెస్ మొత్తం కూడా ఈ నెలలో జరుగుతుంది. ఓకేనా? మొట్టమొదటిగా న్యూ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇప్పుడు అప్లై చేయడానికి లాగిన్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా అనేది అడుగుతూ ఉన్నారు. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గత 6 నెలల ముందుగా వచ్చిన కొత్త జీవో ప్రకారం, అది వైఎస్ఆర్ చేయూతకు కానీ కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం ఏ పథకానికి సంబంధించైనా ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చంటే లాగిన్స్ ఎనీ టైం ఎప్పుడు ఎనేబుల్లోనే ఉన్నాయి. ఓకే, ఈ విషయం చాలామందికి కూడా తెలుసు, తెలియని వాళ్ళకి చెబుతున్నాను కాబట్టి ఈ వైఎస్ఆర్ చేయూతకి గతంలో కూడా పెట్టుకోనొచ్చు, ఒక ఇప్పుడు పెట్టుకోవాలి కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఓకేనా? కొత్తగా ఈ సంవత్సరం 45 సంవత్సరాలు వచ్చింది అనుకుంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి. ఓకే, దానికి ముందుగా మీరు చేయాల్సింది అసలు ఈ వైఎస్ఆర్ చేయూతకి ఈ వయసు కానీ లేదా రిమైనింగ్ 6 దశల్లో కానీ అసలు నేను ఈ వైఎస్ఆర్ చేయూతకి నేను అర్హులా కాదా అనే విషయాన్ని మొట్టమొదటి చెక్ చేసుకోండి. ఓకే, అది మీరే కూడా సొంతంగా మీ ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు. దీని సంబంధించిన లింక్ అనేది స్కీమ్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ద్వారా ఇస్తున్నాను, జస్ట్ అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మేము ఈ వైఎస్ఆర్ చేయూతకి అర్హులా కాదా అనేది మీరే ఇస్తే చూసుకోవచ్చు. ఓకే, లేదు అన్నా మేము ఆన్లైన్ చెక్ చేసుకోవడం మాకు తెలియదు, దాన్ని ఏ విధంగా చేయాలంటే సచివాలయంకి వెళ్ళండి. ఓకే, అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ అని ఉంటారు, వాళ్ళు ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే జస్ట్ మీరు ఈ స్కీమ్ ఎలిజిబులా కాదని చెప్పేస్తారు. ఓకేనా? నెక్స్ట్ మీరు ఎలిజిబుల్, మీకు అక్కడ ఏం ఇబ్బంది తెలియలేదు అంటే వయసు కానీ లేదా రిమైనింగ్ కరెంట్ కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ 4 వీలర్ కానీ ఇలా ఏది అన్నింటిలో సాటిస్ఫై అయినది మేము ఈ పథకానికి ఎలిజిబుల్ ఈ సంవత్సరం పెట్టుకోవచ్చు అనుకుంటే యథేచ్ఛగా పెట్టుకోండి. ఓకే, దానికి ఏమేమి కావాలంటే మొట్టమొదటిగా మీ సచివాలయంలో అప్లికేషన్ ఇస్తారు, అది మీ వాలంటీర్ అడిగితే వాలంటీర్ తెచ్చిస్తారు. ఓకేనా? అప్లికేషన్ తెచ్చిచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డు ఇవ్వండి, నెక్స్ట్ మీ రైస్ కార్డు ఇవ్వండి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐకి లింక్ ఉండాలి, అంటే మీ ఆధార్ ఏ బ్యాంకుకి లింక్ అయిందో ఆ అకౌంట్ ఇవ్వండి. ఓకేనా? అసలు మా ఆధార్ ఏ బ్యాంకుకి లింక్ అయిందో మాకు ఎలా తెలుస్తుంది అంటే దీన్ని ఎన్పిసిఐ లింక్ అనేది అంటారు కాబట్టి ఒకవేళ మీకు తెలియకపోతే దీనికి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, అక్కడ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ చెప్పినట్లయితే మీ ఆధార్ ఏ బ్యాంకుకి లింక్ అయిందో ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఓకే, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, మీ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయినా కంటే ఏదో ఒక బ్యాంక్కి లింక్ అయి ఉంటుంది, ఆ బ్యాంక్ నేమ్ చూపిస్తుంది, అక్కడే పైన యాక్టివ్ ఇన్యాక్టివ్ అని ఉంటుందో దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటారు, ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలంటే ఖచ్చితంగా మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి కాబట్టి చేయించుకోండి. ఓకేనా? ఇప్పుడు చెప్పేదాన్ని కూడా కొత్త వాళ్ళకి సంబంధించి, ఓకేనా, మీ మొబైల్ నెంబర్కి లింక్ ఉన్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీ సచివాలయంలోనే డిజిటల్ అసిస్టెంట్ అక్కడే మీకు డౌన్లోడ్ చేయిస్తారు, దాన్ని డౌన్లోడ్ చేయాలంటే ఓటీపీ చెప్పాలి కాబట్టి మొబైల్ నెంబర్ లింక్ అందుకోసం తెమ్మంటారు. ఓకేనా? అదేవిధంగా క్యాష్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. ఓకేనా? ఈ విధంగా ఈ 6 రకాల డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరు కొత్త వారు. ఓకే, ఇందులో మీకు ఏదైనా సందేహం ఉంది అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, కామెంట్ చేయండి డైరెక్ట్గా, దాంట్లో నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా?
ఇది ఇది కొత్త వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ రెన్యువల్ అంటే గత సంవత్సరం పొందుంటారు ఈ సంవత్సరం. ఓకే, మీరు కూడా ఒకసారి స్కీమ్ ఎలిజిబిలిటీలో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, స్కీమ్ ఎలిజిబిలిటీలో స్కీమ్ అనే దగ్గర వైఎస్ఆర్ చేయించుకోండి. నెక్స్ట్ పక్కన సంవత్సరం ఈ ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరం ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయాలంటే ఈ సంవత్సరం నేను అర్హులా కాదా, గత సంవత్సరంలో అయితే నా డబ్బులు కూడా పడ్డాయి, ఈ సంవత్సరం నేను అర్హులా కాదా అని చెక్ చేసుకోండి అక్కడ. ఎందుకంటే 6 దశలు ఉంటుంది కదా, అది కరెంట్ కానీ, ఫోర్ వీలర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఒకవేళ ఏదైనా లింక్ అయ్యిందా అనేది అక్కడ చూపిస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, దీంతోపాటు రెన్యువల్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వెరిఫికేషన్ అనేది వెల్ఫేర్ సెక్రటరీ చేస్తామన్నారు కదా, దానికి సంబంధించి క్యాష్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలంటున్నారు. ఓకే, ఈ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికెట్ గతంలో అంటే 2022 ముందుగా తీసుకున్నది అయితే యాక్సెప్టబుల్ కాదు. ఓకే, ఎందుకంటే 2022 నుంచి అంతకుముందు ఉన్న గ్రామ వార్డు సచివాలయం యొక్క వెబ్సైట్ని అప్డేట్ చేసి ఏపీ సేవా పోర్టల్గా అప్డేట్ చేశారు. కాబట్టి ఏపీ సేవా పోర్టల్ అప్డేట్ చేసిన 2022, కాబట్టి అప్పుడెప్పుడైనా మీరు కానీ సర్టిఫికెట్ తీసుకొని ఉంటే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికెట్ దాన్ని పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే సచివాలయం వీళ్ళు అప్లై చేసుకోండి, మీ వీఆర్ అడిగి కొంచెం ఫాస్ట్గా కూడా తెప్పించుకోండి అది. ఓకే, ఇప్పటికే జగనన్న సురక్షలో ఈ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికెట్ అందరికీ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఓకేనా, ఇది వైఎస్ఆర్ చేతికి సంబంధించి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి. ఓకే, చాలామంది అడిగేదన్నా పాత వాళ్ళకి క్యాష్ ఇన్కమ్ అవసరం లేదు కదా అంటున్నారు, అది గతంలో వరకు కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి అంటున్నారు. ఓకేనా, ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే చాలామంది కూడా తెలియకపోవచ్చు, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి మామూలుగా ఇస్తారు. ఓకే, దీనిలో ముస్లింలోని ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ వైఎస్ఆర్ చేతికి పెట్టుకోమంటున్నారు. ఓకే, ఈ అవకాశం ఉంది కాబట్టి చాలామంది తెలియజేయండి ఈ విషయం. ఓకే, నెక్స్ట్ ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ఉంది కదా, అది రిలీజ్ తేదీ అనేది 31 ఉంటుందట. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఉంది కదా డ్వాక్రా మహిళలకు సంబంధించి, ఇది 10 ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ డ్వాక్రా మహిళలకి అంటే ఏ సభ్యులకి అమౌంట్ పడుతుంది, ఏ గ్రూపులకి అమౌంట్ పడుతుంది అనేసి సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ వాళ్ళు నోటీసు బోర్డు డిస్ప్లే చేస్తుంటారు, వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చివరిది సహారా డబ్బులకు సంబంధించి ఒక అప్డేట్ అన్నాం కదా, ఈ సహారా డబ్బులకు సంబంధించి ఎవరెవరైతే అప్పట్లో డిపాజిట్లు చేసి నష్టపోయారు అంటే సహారా అనేది పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి, సో దానికి సంబంధించి ఎవరెవరైతే నష్టపోయారు వాళ్ళు కట్టిన డబ్బులన్నింటిని కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు రిటర్న్ మళ్ళీ రావాలి అంటే మీకు దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్లో మేము రిజిస్టర్ చేసుకోమంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా నేను గతంలో ఒక వీడియో చేశాను, మీరు చూడండి నేను ఎవరు ఎలిజిబుల్, ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎంత అమౌంట్ లోపల పెట్టుకుంటే మనకు వస్తుంది, ఇవన్నీ మీకు పరిపూర్ణంగా నేను ఆ వీడియోలో చెప్పాను కాబట్టి ఆ వీడియో చూడండి. ఓకే అండి, ఇది ఈ 4 అప్డేట్స్ ప్రధానంగా ఈ రోజు నాటికి అయితే ఉన్నాయి కాబట్టి, ఎక్కువగా ఈ వైఎస్ఆర్ చేయత అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వైఎస్ఆర్ చేయత అనేది రాష్ట్రంలో జగనన్న అమ్మ ఒడి తర్వాత అది పెద్ద స్కీమ్ అది. ఓకేనా, కాబట్టి చాలామంది లబ్ధి పొందుతారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చాలామందికి తెలియజేయండి, అందరూ లబ్ధి పొందేదానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా సందేహాలు సలహాలు కావాలనుకుంటే 1902 నెంబర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించింది కాబట్టి మీకేమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉన్నా కూడా మీరు వాళ్ళకి కాల్ చేయను అనేది అంటున్నారు. ఓకే, ఇదండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి జ్ఞానరత్నం.